ది పవర్ ఆఫ్ సబ్కాన్షియస్ మైండ్. గుర్తించుకోదగ్గ ఆలోచనలు. నిధి నిక్షేపాల నిలయం మీలోనే ఉంది. మీ హృదయం కోరుకున్న దానికి సమాధానం కోసం మీలోనే చూసుకోండి. అన్ని కాలాల్లోని గొప్ప వ్యక్తుల వద్ద ఉన్న గొప్ప రహస్యం ఏమిటంటే, వారి సుప్త చేతనావస్థలో ఉన్న మనసులోని శక్తులను సంప్రదించగలగడం, విడుదల చేయగలగడం. అదే మీరు చేయవచ్చు. మీ సుప్త చేతన వద్ద అన్ని సమస్యలకు సమాధానం ఉంది. నిద్రపోవడానికి ముందు మీరు మీ సుప్త చేతనావస్థకు, నేను ఉదయం 6 గంటలకు నిద్ర లేవాలనుకుంటున్నాను అని సూచిస్తే, అది సరిగ్గా ఆ సమయానికి మిమ్మల్ని మేల్కొలుపుతుంది. సుప్త చేతనలోని మీ మనస్సే మీ శరీరానికి నిర్మాత. అది శరీరాన్ని నయం చేయగలదు. ప్రతి రాత్రి నిద్రపోతున్నప్పుడు నిర్దిష్ట ఆరోగ్యం అనే భావనతో మీకు మీరే మనసును జోకొట్టండి. మీ సుప్త చేతనావస్థ నిజాయితీ గల సేవకుడిలా మీ మాట వింటుంది. ప్రతి ఆలోచన ఒక కారణం, ప్రతి స్థితి ఒక ఫలితం. మీరొక పుస్తకం రాయాలని కోరుకుంటే ఒక అద్భుతమైన నాటిక రాయండి. మీ ప్రేక్షకులతో చక్కగా మాట్లాడండి. సుప్త చేతనావస్థలోని మీ మనసుకు మీ భావనను ప్రేమపూర్వకంగా, అనుభూతిపూర్వకంగా అందజేయండి. తదనుగుణంగానే అది ప్రతిస్పందిస్తుంది. మీరు ఓడని నడుపుతున్న కెప్టెన్ వంటి వారు. అతను లేదా ఆమె సరైన ఉత్తర్వులు జారీ చేయాలి, లేదా ఓడ ఛిద్రమవుతుంది. అదేవిధంగా మీరు సరైన ఆజ్ఞ, ఆలోచనలు, ప్రతిరూపాలను సుప్త చేతనావస్థలోని మనసుకి జారీ చేయాలి. ఎందుకంటే అదే మీ అనుభవాలన్నిటినీ నియంత్రించి పాలిస్తుంది. నేననేది సమకూర్చుకోలేను, నేనిది చెయ్యలేను అనే మాటలు ఎప్పుడూ వాడకండి. మీ సుప్త చేతనావస్థలోని మీ మనసు మీ మాటల్ని గట్టిగా పట్టుకుంటుంది. అది మీకు డబ్బు అందకుండా లేదా మీరు చెయ్యాలనుకున్నది చెయ్యడానికి సామర్థ్యం లేకుండా చేస్తుంది. నా సుప్త చేతనకు గల శక్తుల ద్వారా నేనన్నీ చేయగలను అని దృఢంగా చెప్పండి. జీవిత నియమం అనేది నమ్మకానికి కూడా నియమం. నమ్మకం మీ మనసులోని ఆలోచన. మీకు హాని కలిగించేవి, మిమ్మల్ని గాయపరిచే అంశాలను నమ్మకండి. మిమ్మల్ని నయం చేసే, స్ఫూర్తి కలిగించే, బలపరిచే, అభివృద్ధి పదం వైపు నడిపించే మీ సుప్త చేతనా శక్తిని నమ్మండి. మీరు ఏది నమ్ముతారో తదనుగుణంగా అదే జరుగుతుంది. మీ ఆలోచనలను మార్చండి. దాంతో మీ విధినే మీరు మార్చుకోగలుగుతారు.